పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టాలని, వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం 2013 అమలుపై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు, సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడా మహిళలపై వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ స్థాయిలో అవగాహన కల్పించినప్పుడే ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలవుతుందని వారు అన్నారు. నాకు రక్షణ ఉంది, నా రక్షణ కోసం ఒక చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళ తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేదా శాఖల సహాయం తీసుకుని, ఎన్జిఓ సహకారం తీసుకుని, గ్రామ స్థాయిలో కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలి అనేది మొదటి అభిప్రాయం. అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో మనం మిషనరీ పరీక్షిస్తాం. అన్ని కార్యాలయాల్లో కూడా ఒక అధికారిని పెట్టండి దీనికోసం అని చెప్పి అన్నాం. ఇది 480 పెట్టాము, రాష్ట్రంలో మన జిల్లాలో ప్రభుత్వంలో ఉందని చెప్తున్నారు. అది పెట్టడం అనేది ముఖ్యం కాదు, అది ఎంత యాక్టివ్ ఉందనేది ముఖ్యం. మీరు ఒక కంప్లైంట్ ఫామ్ చేశారు సీనియర్ ఉమెన్ ఆఫీసర్ చైర్మన్గా, ఒక మన ఉమెన్ ఎంప్లాయీ మెంబర్స్తో మీరు ఒక కంప్లైంట్ ఫామ్ చేసి ప్రతి ఆఫీస్లో పెట్టారు. అది జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి ఆఫీస్లో ప్రతి ఆఫీస్లో కంప్లైంట్ పెట్టారు. ఆ కంపెనీ ఎంత యాక్టివ్ ఉంది, ఎంత యాక్టివ్ ఉన్నదని మనం పరిశీలించుకోవాలి, దాన్ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ అన్ని శాఖల జిల్లాధికారులు ఉన్నారు కాబట్టి మేము చెప్తాం, మీరు మీ కింద స్థాయి అధిక ఆఫీసర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఆ కంపెనీని యాక్టివేట్ చేయండి. అలాగే చాలామంది ఇప్పుడు